కొంగర్ కళంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకమైనటువంటి ప్రచారంతో జరిపినటువంటి సభ ఆయన అనుకున్నంతగా జయప్రదం కాలేదని, రెండవది ఆయన ముందస్తు ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయలేదని, ఇవన్నీ కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొదటి సంగతి ఏంటంటే, ఎప్పుడు కూడా ముందుగా 25 లక్షలు వస్తారు, 10 లక్షలు వస్తారని పార్టీలు చెప్పుకోవడమే కానీ, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ నిజంగా అంతమంది వచ్చారా లేదా అని పరిశీలించడానికి, పరీక్షించడానికి పెద్ద కొలబద్దలేమీ ఉండవు. ఓ భారీ ఎత్తున సమీకరణ జరిగితే వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టే భావిస్తారు. ఈరోజు మనం వాళ్లకు దగ్గరగా ఉండే అధికార పత్రిక లాంటి దాంట్లో చూస్తే కూడా వాళ్ళేం 25 లక్షల మంది వచ్చినట్టు వాళ్ళు రాసుకోలేదు, 10 లక్షలాది మంది అని వదిలేశారు. ఎంతమంది వచ్చినా అంతే జరుగుతుంది. కాబట్టి ఒక మేరకు వాళ్ళు అనుకున్నంత భారీ ఎత్తున ముందుగానే చెప్పుకున్నంత కాకపోయినా ఒక మేరకు ఏదో జనాన్ని తరలించారు అనేంతవరకు నిజం. ఇక సభ అయిపోకముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ఎంత ఫ్లాప్ అయిపోయింది అది ఇది అన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన ఇంకా వెళ్ళిపోకముందే కేసీఆర్ గారు సభ పెట్టి ఫ్లాప్ అన్నారు. రాజకీయాల్లో ఎదుటి వాళ్ళ బలాన్ని కానీ వాళ్ళ యొక్క సమీకరణ శక్తిని కానీ యంత్రాంగాన్ని అన్నిటికంటే ముఖ్యంగా ధనబలాన్ని వీటన్నిటిని అంచనా వేయడానికి వీటిని సందర్భాలుగా తీసుకోవాలి తప్ప కేవలం జనం వచ్చారా లేదా అనే దాన్ని బట్టి అది ఫ్లాప్ అని కాంగ్రెస్ అనుకుంటే, లేదు ఇంకెవరు అనుకున్నా కానీ టీఆర్ఎస్కు ఉన్నటువంటి శక్తియుక్తులను మనం తక్కువ అంచనా వేసినట్టుగా అవుతుంది. కేసీఆర్ చాలా స్పష్టమైన బహుముఖ లక్ష్యాలతోనే సభ పెట్టారు. ఒకటేంటంటే, ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ముందు దానికి సంబంధించిన ఒక వాతావరణాన్ని సృష్టించి ప్రతిపక్షాలను ఒత్తిడికి గురి చేయడం, కొంత చికాకు పెట్టడం ఆయన ఉద్దేశం. ఇక రెండవది, ఎన్నికల ప్రచారం ముందుగానే ప్రారంభించి ఒక పెద్ద సమీకరణ చేసామని చెప్పడం ద్వారా రేపు ఏ వారు సభలు పెట్టినా కానీ మేము ఎప్పుడో సభ పెట్టాం, అందరు మా వెనకే ఉన్నారని చెప్పుకోవచ్చు. మూడవది, ప్రజల దగ్గరికి వెళ్ళి అందరికంటే ముందు ఎన్నికల్లో తనను గెలిపించామని మళ్ళీ ఓట్లు అడిగి రంగం సిద్ధం చేసుకోవచ్చు. నాలుగవది, అంతగా చెప్పనిది, హరీష్ రావు బదులు కేటీఆర్ నా వారసుడు, కేటీఆరే రాబోతున్నాడు అనే ఒక సంకేతము సందేశం ఇప్పటివరకే ఉన్నా ఈ సభతో అది పూర్తిగా తారస్థాయికి చేరింది. ఎందుకంటే సన్నాహాల్లో కానీ ఆదేశాల్లో కానీ సభ సందర్భంగా వచ్చినటువంటి మనం ఫోటోల్లో కానీ వీటన్నింటిలో కూడా కేటీఆర్ కవిత కనబడము ప్రాధాన్యత ఫోకస్ వాళ్ళ మీద ఉంది తప్ప హరీష్ రావు మీద ఫోకస్ బాగా తగ్గిపోయింది. ఆయన అనేక మంది మంత్రుల్లో ఒకరు అవుతున్నారు. కేసీఆర్ హరీష్ రావు పట్టుదలగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని ఒక మాట ఆయన రిజర్వ్ చేశారు, ఆ మాట చెప్తూ ఉంటారు, నిన్న కూడా చెప్పారు. అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి టీఆర్ఎస్ యొక్క అంతర్గత రాజకీయ అవసరాలు, వ్యూహాలు, అలాగే ప్రత్యర్థులపై ముందుగానే దాడి ప్రారంభించే వ్యూహం, మూడవది ప్రజల్లో మొదటే ఎన్నికల ప్రచార సంకేతాలు పంపటం, ఈ మూడు లక్ష్యాలు కేసీఆర్ ఇక్కడ నెరవేర్చుకున్నారని చెప్పొచ్చు. అదే సమయంలో ఆయన ఆశించిన స్థాయిలో ఏకపక్షంగా నల్లేరు మీద బండిలాగా ముందుకు పోయేటంత లేదు, ఉంటే కనుక ఇంత హడావుడి కూడా అవసరం లేదు అన్న విమర్శ వ్యాఖ్యానం కూడా ఇక్కడ వచ్చింది. నిజంగానే గుండెలు మీద చేయిపెట్టుకొని హాయిగా పడుకున్న గెలుస్తామనేంత పరిస్థితే ఉంటే ఇంత వ్యయ ప్రయాసాలు, ఇంత శ్రమదమాదులకు టీఆర్ఎస్ గురి కావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇందులో ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, ప్రభుత్వ యంత్రాంగం ఎలా దుర్వినియోగమైంది, లేకపోతే పార్టీ పెద్దలు ఎంత ఖర్చు పెట్టారు, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక పెద్ద తీవ్ర ప్రయత్నం అయితే చేసి కొంత పరిమితమైనటువంటి ఫలితం మాత్రం వాళ్ళు సాధించారు, ఫలితమైన ప్రభావం మటుకు వాళ్ళు కనబరిచారు అని మనం చెప్పొచ్చు. కేసీఆర్ సభలో ముందస్తు ఎన్నికల గురించి ప్రకటిస్తారని నాలాంటి వాళ్ళము ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే కేంద్రం హామీ ఇవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎంత శక్తివంతులైనా పలానా తేదీన ఎన్నికలు పెట్టిస్తాము, పలానా సమయంలో పెట్టిస్తామని హామీ ఇవ్వడం అనే అవకాశమే లేదు. దాని మీద చర్చలు జరపడం, దాని గురించి మాట్లాడడం ఇదంత హాస్యాస్పదమైన విషయం. అంతర్గతంగా ఒక అవగాహన ఉండొచ్చు, కానీ అంతిమంగా తేదీలు నిర్ణయించాల్సింది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం పాత్ర ఎప్పుడు మొదలవుతుందంటే శాసనసభ రద్దయిన తర్వాత. శాసనసభ రద్దు కోసం ఆయన ఏం చర్య తీసుకోలేదు. కాబట్టి ముందస్తు మీద ముందస్తుగా ఊహాగానాలు చేసిన వాళ్ళు కొంత ఆశాభంగం చెంది ఉండవచ్చు, కానీ నడక అడుగులు మటుకు అటువైపే ఉన్నాయన్నది చాలా చాలా స్పష్టం. ఈ సమీకరణం వల్ల అదనంగా టీఆర్ఎస్కి ఏదో పెద్దగా ఒరిగిపడుతుందని కాదు, కానీ తన ఆధిక్యతను, తనకున్న పెద్ద పలుకుబడిని, ప్రభావాన్ని చూపించడానికి మరొకసారి వాళ్ళు ప్రయత్నం చేశారన్నది మటుకు స్పష్టమైపోతుంది. అభ్యర్థులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా పోటీపడి నాయకత్వం దగ్గరికి వెళ్ళడం, ఆయన కాదు మమ్మల్ని పెట్టాలంటాం, లేదా ఈయనకి ఇవ్వద్దు అంటాం, ఇటువంటివి
పెరగడానికి కూడా ఇది దోహదం కలుగుతుంది. అంటే ఇక మీదట టీఆర్ఎస్లో పాలన మీద ప్రజల మీద ఈ అంశాల కంటే ఎన్నికలు టికెట్లు వీటికి సిద్ధం కావడం, దీని ద్వారా నాయకత్వం కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం రావడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ కూడా ఈ కొంగర కళ సమీకరణతో ముందుకొచ్చినటువంటివి. ఇంకా తర్వాత దీన్ని మంత్రివర్గాలు ఏం నిర్ణయిస్తాయి, కేంద్రం ఎలా స్పందిస్తుంది, 6వ తారీఖు సభ రద్దు చేస్తారని ఇప్పుడు కూడా చెప్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఊహాగానాలు బొత్తిగా అనవసరమైనవి. ఆయన చేతిలో అధికార దండం ఉంది, ఆయన దాన్ని ఎప్పుడు ప్రయోగించి రద్దు చేస్తారు? ఆయన రద్దు చేయగానే గవర్నర్ వెంటనే స్పందించాలని ఏం లేదు, కేంద్రం సలహాలు తీసుకొని ఆయన వ్యవహరించవచ్చు, కొంతకాలం పాటు దాన్ని సుప్త చేతంలో అట్టిపెట్టవచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలు ఆ విధంగా చూస్తే కొంత సంధిదశలో మలుపులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలోనే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, జనసేన వామపక్షాలు, బీఎల్ఎఫ్ ఇవన్నీ కూడా రంగంలోకి వస్తున్నాయి. బీఎల్ఎఫ్తో పవన్ కళ్యాణ్ జనసేన కలిసి పనిచేయడం అనేది మొదటిసారి తెలంగాణలో బలంగా వినిపిస్తుంది. ఆ మేరకు సిపిఎం ప్రతినిధివర్గం వెళ్ళి జనసేనతో చర్చలు కూడా జరిపొచ్చింది, పవన్ కళ్యాణ్తో మళ్ళీ జరుపుతామన్నారు. అంటే బీఎల్ఎఫ్తో సిపిఐ కూడా రావాలని సిపిఎం కోరింది. బీఎల్ఎఫ్తో సిపిఐ జనసేన కూడా కలిసేటైతే రెండు ప్రభావాలు ఉంటాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణం మరొకసారి తెలంగాణకు కూడా అది కొనసాగించబడుతుంది. కాకపోతే అక్కడ సిపిఐ సిపిఎం మాత్రమే ఉంటే ఇక్కడ బీఎల్ఎఫ్ అనే పేరుతో సామాజిక న్యాయం గురించిన వక్కాడింపుతో అది మొదలవుతుంది. రెండవది, ప్రధానంగా ఆంధ్రకు పరిమితం అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ వేదికతో కూడా చేతులు కలపడం ద్వారా తెలంగాణలో కూడా ఒక సహేతుకమైన మార్గంలో తను ప్రవేశించడానికి కూడా ఒక అవకాశం లభిస్తుంది. బహుశా ఆయన దాన్ని ఉపయోగించుకోవచ్చు. జనసేన కనుక బీఎల్ఎఫ్ను బీఎల్ఎఫ్తో చేతులు కలిపేటైతే అప్పుడు సిపిఐ తప్పనిసరిగా తను కూడా ఇటు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనసేనతో పొత్తు చాలా ముఖ్యమని సిపిఐ భావిస్తున్నప్పుడు, తెలంగాణలో సిపిఎం సిపిఐ కలుస్తున్నప్పుడు సిపిఐ ఒకటి పక్కన ఉండే అవకాశం లేదు. జనసేన సిపిఎం బీఎల్ఎఫ్ సిపిఐ కలయిక కనుక వస్తే తెలంగాణలో తప్పనిసరిగా ఒక మూడో వేదికగా వస్తుంది. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లస్ బీఎల్ఎఫ్ ప్లస్ బీజేపీ ఎట్లాగూ ప్రధాన శక్తిగా ఉండదు, వాళ్ళు తీవ్రంగా ఎదుర్కోవాలి అని కూడా అనుకోవడం లేదు. అందుకని ఆసక్తికరమైన ఈ మలుపులు ఎలా ఉంటాయన్నది పవన్ కళ్యాణ్తో సిపిఎం నాయకులు జరిపే తదుపరి దశ తర్వాత అది నిర్ణయించబడుతుంది. వాళ్ళు అధికారంలోకి వస్తారన్న మాట కాదు, కానీ వీళ్లకున్న ప్రజాపునాది, సామాజిక న్యాయం అనే కోణం, మూడవది పవన్ కళ్యాణ్ పట్ల కొన్ని చోట్ల ఉన్న ఆదరణ, ఇవన్నీ కూడా కలిస్తే అది గణనీయమైన ప్రభావంగా మారుతుందని మనం చెప్పొచ్చు. బీజేపీ కూడా రంగంలోకి దిగిన తర్వాత ఏమవుతుంది, కాంగ్రెస్లో అనైక్యతలు ఎలా ఉంటాయి, హరీష్ రావు లాంటి వాళ్ళు స్పందనలు ఎలా ఉంటాయి, ఆయన అయితే ఏం తిరుగుబాటు చేయరు, అంతవరకు స్పష్టం. ఉన్న అవకాశాన్ని, స్థానాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఏదేమైనా ఆయా రాజకీయ పార్టీల్లో కానీ, ఆయా రాజకీయ పొందికల్లో, కలయికల్లో కానీ, మొత్తం తెలంగాణ రాజకీయ దృశ్యంలో కానీ మార్పులు వేగవంతం కావడానికి, చకచక నడవడానికి కొంగర కళలో జరిపినటువంటి భారీ సభ నాంది పలుకుతుందని చెప్పి మనం భావించవచ్చు. అలాగే కేసీఆర్ ఆయనతో ఉన్న నాయకగణం పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా ఒక విధమైనటువంటి ఒత్తిడి, ఒక విధమైన తికమక టీఆర్ఎస్లో ఉంది. కొంత అభద్రత కాకపోయినా అప్రమత్తత చాలా ముందుగా మేల్కొంటే తప్ప కుదరదనే ఒక సంకోచం కూడా వాళ్లకు ఉన్నట్టుగా ఉందని మనకు స్పష్టమవుతుంది. దీని అంతటికీ సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరంటే ప్రజలే, ఓటర్ మహాశయులే.